కాసేపట్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. ముంపు ప్రాంతాలు, నీట మునిగిన పంటలను పరిశీలిస్తారు. ఇదిలా ఉంటే ఇవాళ సాయంత్రం వరద నష్టంపై కేంద్రానికి తొలి నివేదికను ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, ఇవాళ నివేదికకు సంబంధించిన అంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు ఏరియల్ సర్వే చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలోనే జరిగినటువంటి నష్టం పైన ఇప్పటి వరకు కూడా ఆయన సింగనగర్ కానీ భవానీపురం కానీ అంతేకాకుండా కృష్ణలంక కానీ ఏవైతుందో ఈ కాలనీలన్నింటినీ కూడా బాంబే కాలనీ కానీ ఆంధ్రబాబు కాలనీ కానీ రాజరాజేశ్వరి గారి కాలనీ కానీ ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో మాత్రమే ఇప్పటి వరకు సీఎం గారు వెళ్ళారు. కానీ ఇప్పుడు మాత్రం ఏరియల్ సర్వే ద్వారా ఒక హెలికాప్టర్ ద్వారా ఆయన అన్ని ప్రాంతాలు కూడా సర్వే చేస్తున్నారు. అందులో భాగంగా జక్కంపూడి కానీ కంట్రిక్ కానీ అంతేకాకుండా కూడా మిల్క్ ఫ్యాక్టరీ కానీ విజయవాడ ప్రాంతంతో సహా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇప్పటి వరకు ఫీల్డ్ లోకి వెళ్ళాడు. అయితే మరోవైపు ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పటికే వచ్చారు. ఆయన ఫీల్డ్ మీద కూడా వెళ్ళటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కానీ విజయవాడకు జరిగినటువంటి విపత్తుల వల్ల నష్టం, వరదల వల్ల జరిగినటువంటి నష్టం విపత్తులు ఇప్పటికే మంత్రి లోకేష్ కానీ అంతేకాకుండా అచ్చెన్నాయుడు కానీ దూరం చేస్తూ కానీ బీజేపీ నేతలు కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాకుండా కూడా ప్రధానంగా మనం చూసుకుంటే కూడా విపత్తుల వల్ల విజయవాడ పూర్తిగా నష్టపోయింది, అందుకోవాలని చెప్పేసి సెంట్రల్ కి ఒక నివేదిక కూడా ఈరోజు తయారు చేసి పంపిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఎప్పుడైతే ఉందో ఈ విపత్తుల వల్ల జరిగినప్పుడు ఫస్ట్ ముందు సహాయ సహకారాలు అందిస్తున్నారు కేంద్రం. కానీ ఈసారి మాత్రం అటు కాదు, డైరెక్ట్ కేంద్ర మంత్రి స్వయంగా ఫీల్డ్ లోకి రావటం కానీ ఒకవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నప్పుడే మరోవైపు కేంద్ర మంత్రి రావటం ఇలా చూస్తే మాత్రం పూర్తిగా కూడా కేంద్ర సహాయ సహకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నట్టు కనబడుతుంది. ఇందులో భాగంగా తాజాగా మనం చూస్తే మాత్రం ఈరోజు సీఎం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఏరియల్ సర్వేలో పంట నష్టం కానీ మరోవైపు ఇల్లు నష్టం కానీ వరద ప్రవాహం ఎంత వడికి పడిందనేది పూర్తి స్థాయిలో కూడా సీఎం ఏరియల్ సర్వేలు చేస్తున్నారు. దీంతో ఒక అంచనాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మరోవైపు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ అంతేకాకుండా కూడా హ్యానిమల్ హస్బెండరీ కానీ ఇవాళ అన్ని శాఖలు కూడా కోఆర్డినేషన్తో కేంద్రానికి కూడా ఒక నివేదిక కూడా ఇవ్వనున్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఒకవైపు సహాయ చర్యలు కొనపడుతున్నాయి, మరోవైపు ఎక్కడైతే ఉన్నారో ఇంకా కొంతమంది నీళ్ళలోనే ఉన్నారు వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ఆహార పొట్లాడు ఒకవైపు అందిస్తారు, మరోవైపు కేంద్రానికి విపత్తు నష్టం పైన అంచనా వేస్తారు, మరోవైపు సీఎం ఏరియల్ సర్వేలు చేస్తారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం విపత్తుల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చర్చక్యంగా ప్రత్యేక పనులు కొనసాగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. తాజాగా మనం చూస్తే ప్రస్తుతం అయితే ఇప్పుడు సీఎం ఏరియల్ సర్వే చేస్తారు. ఇలా ఇప్పటి వరకు జరిగిన నష్టం ఎంత అయి ఉండొచ్చు? మరుగైతే మనం చూసుకుంటే కోట్లలోనే నష్టం ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ ఒకవైపు ప్రకాశం బ్యారేజీ గేట్లు డ్యామేజ్ అవ్వటం కానీ ఆ ప్రాంతాన్ని కూడా నిన్న కేంద్ర మంత్రి చూడటం కానీ ఆ తర్వాత పంటల నష్టాలపైన కేంద్ర మంత్రి చూడటం కానీ ఆ తర్వాత ఎక్కడైతే ఉందో కొన్ని కాలనీల్లో స్వయంగా కూడా ఆయన సీఎం కానీ ఇటు కేంద్ర మంత్రి కానీ స్వయంగా ఫీల్డ్ లోకి వెళ్ళి కేంద్ర మంత్రి స్వయంగా ఫీల్డ్ లోకి వెళ్ళి ఆయన విజిట్ చేయడం చూసాము. కానీ ఎక్కడైతే ఉందో ముఖ్యంగా విజయవాడ ప్రాంతం కానీ ఒకవైపు గుంటూరు కానీ ముఖ్యంగా తీవ్రంగా నష్టపోయాయి. ఈ రెండు జిల్లాలకు కూడా విపత్తు నష్టం పైన అంచనా వేసి పంపించాము. థ్యాంక్ యూ నరసింహారావు.